మనకి ఈరోజు నెక్స్ట్ స్పీకర్ వచ్చేసి సత్యనారాయణ గారు. సార్ వచ్చేసి ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్, ఎన్ఎల్పి ప్రాక్టీషనర్, తర్వాత జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ జేసీఐ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ 2021 ఇన్ విజయనగరం. సార్కి ఇంకా చాలా చాలా ఉన్నాయి, కాకపోతే మనకి టైం అనేది వాల్యుబుల్ కాబట్టి నేను షార్ట్ కట్ లో చెప్పేశాను. సార్ వెల్కమ్ టు యూ సార్, ఓవర్ టు యూ సత్యనారాయణ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది ఈ ఇంపాక్ట్ డిజైనర్ టాక్ లో నేను మాట్లాడడం. నా గురించి ఒకరు నన్ను ఇన్వైట్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీనెస్ గా ఉంది. సో ఇంత పొద్దు పొద్దున్నే అందరూ ఇంతమంది చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మన డిజైనర్ టాక్ని, ఇన్ఫాక్ట్ సంస్థ ప్రారంభించినటువంటి ఈ డిజైనర్ టాక్ని ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. సో ముందుగా నా తల్లిదండ్రులకు నేను నమస్కరించుకుంటూ, అలాగే నాకు విద్యా బుద్ధులను నేర్పించినటువంటి నా గురువులకి, మన ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి ఇంపాక్ట్ ఫౌండేషన్ మన ఈ ప్లాట్ఫామ్ని తయారు చేసి మనకి అందించినటువంటి గంపా నాగేశ్వర గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, లీడర్ అంటే లీడర్ యొక్క లక్షణాలు, వాళ్ళ క్వాలిటీస్ ఎలా ఉంటాయి, మనం దేని గురించి చేయాలనుకుంటున్నాం, ఎందుకు చేయాలనుకుంటున్నాం, ఇలా చాలా రకాలు అనమాట. లీడర్ ఎలా తయారవుతాడు, ఎక్కడి నుంచి తయారవుతాడు, మన నవ సమాజంలో మనం ఎంతవరకు మన ప్రయత్నాన్ని మనం చేస్తున్నాం. సిరివెన్నెల సీతారాం గారు, శాస్త్రి గారు రాసినటువంటి ఒక పాట, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు అని ఒక సాంగ్ ఒకటి రాశారండి. అది ఆయన రాసినటువంటి లిరిక్స్లో మొదటి వాడు ఎప్పుడు తనై ఉండాలి, మొదటి అడుగు ఎప్పుడు ఒంటరై ఉండాలి. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చేద్దామని ఒక మంచి చేయడానికి చాలామంది తక్కువ వస్తుంటారు, చాలా తక్కువగా వస్తుంటారు. కానీ ఆ ఒక్కడు ఎవరై ఉండాలి, ఒకసారి ఒకడు అడుగు వేశాడు అంటే తన వెనక చాలామంది వస్తుంటారు. ఒక బాట తయారవ్వడమే కష్టం, ఒక రాళ్ల గుర్తుంది, ఒక ముళ్ళ పొదలు ఉన్నాయి. సో ఆ పొదల్లోకి వెళ్ళగలగాలి, ఆ వెళ్ళిన తర్వాత చాలామంది మన వెనకొస్తారు. సో ఆ సిరివెన్నెల సీతారాం గారు రాసినటువంటి సాంగ్, ఎవరో ఒకరు ఎప్పుడో వస్తారు కానీ ఆ ఒక్కడు నువ్వై ఉండాలి, ఆ మొదటి అడుగు నీదై ఉండాలి అని చెప్పేసి చాలా అద్భుతంగా ఒక పాటని చిత్రీకరించారు. సో ఇక్కడ ఏంటంటే, ఒక ప్రకృతిలో మనం చూసుకున్నట్లయితే మేకలు, మీకు ఐడియా ఉంది కదండి, మేకలు ఎప్పుడు కూడా ముందు కొన్ని మేకలు వెళ్ళిన తర్వాత ఆ మేకలు ఏం చేస్తాయంటే ఆకుల్ని సగమే తింటాయి. ఎందుకు సగమే తింటాయి అంటే వెనకొచ్చే వాళ్ళకి ఈ చెట్టు యొక్క ఆకులు మనం తినొచ్చు అని ఒక తనకి ఇండికేషన్ అనమాట. సో అంటే వెనకాల ఉన్న వాటి కోసము ముందెళ్ళేవి ఆలోచిస్తుంటాయి. సో అలా ఏంటంటే ప్రతి ఒక్కరిలోని కూడా వెనక వాళ్ళ కోసం ఆలోచించేటువంటి గుణం కలిగి ఉండాలి. చాలా మంది అనుకుంటారు ప్రతిదీ నాకే జరుగుతుంది, ప్రతిదీ నాకే జరుగుతుంది, ఎందుకు నాకు జరుగుతుంది, అందరూ నాకే పని చెప్తారు, అందరూ నాకే అన్ని విషయాలని కూడా ఇబ్బంది పెడుతుంటారు అని చెప్పేసి ఒకసారి ఒక చెట్టు, రెండు చెట్లు ఉన్నాయి, మామిడి చెట్లు, బాగా కాసిన చెట్టు అవుతుంది, కాయలేని చెట్టు అవుతుంది. మనం ఏ చెట్టుకి రాళ్ళిస్తుంటాం, బాగా కాసే చెట్టుకే రాళ్ళిస్తుంటాం. అంటే మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాం, మనం ఎలా కష్టపడుతున్నాం, అయినా సరే నీకే ఎక్కువ ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఎందుకు తగులుతున్నాయి, ఎందుకంటే నువ్వు చాలా ఈ సమాజానికి ఒక మంచి గొప్ప వ్యక్తివి నువ్వు. సో అలాంటప్పుడు నీకు ఎక్కువ కష్టాలు తగులుతూనే ఉంటాయి. నీ కష్టాలు ఎందుకు తగులుతున్నాయంటే కాయలేని చెట్టు ఉంది, ఆ కాయలేని చెట్టుకి మనం ఎప్పుడు ఒక రాయి కూడా ఇస్తాం. ఎందుకంటే ఇట్స్ ఆల్ కంఫర్ట్ జోన్, వీళ్ళు కంఫర్ట్ జోన్లోనే ఉంటారు, వాళ్ళు ప్రొడక్టివిటీ ఉండదు. సో అలాంటి వాళ్ళు లీడర్ అవ్వగలరా, లీడర్ కాలేరు. ఎప్పుడైతే మనము ఆ ఇసురే చెట్టు ఎలా ఉంది, ఆ చెట్టుని చూస్తే మనకి తినాలనిపిస్తుంది, ఎలాగైనా సరే సాధించాలనిపిస్తుంది, అంటే వాళ్ళలో ప్రొడక్టివిటీ పెరుగుతుంది. సాంగ్స్ లో ఉంటాయి ఇసురే రాళ్ళు ఎప్పుడు కూడా మెట్టుగా మార్చుకొని ముందుకు వెళ్ళమని చెప్పేసి చాలా సాంగ్స్ లో ఉన్నాయి. సో అలా ఏంటంటే ప్రతి రాయి కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ముందుకు వెళ్ళాలి అంటే ఆ రాళ్లే మనకి ఒక మెట్టుగా మలుచుకునే అవకాశం మనకుంది. సో నెక్స్ట్ ఏంటంటే, ఒక లీడర్ యొక్క క్వాలిటీస్ గురించి నేను ఒక పర్సన్ ని మీకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. అబ్రహం లింకన్ గారు, ఆయన అమెరికాకి అధ్యక్షుడు అయిన తర్వాత ఒక సమావేశం జరుగుతుంది,
ఎక్కడ అది అమెరికాలోని ఒక ద్రవ్యోల్బణానికి సంబంధించినటువంటి ఒక సమావేశం జరుగుతుంది. అలాంటి సమావేశంలో చాలా మంది డెలిగేట్స్ అందరూ కూర్చుంటారు ఆ సభలో, కానీ అందరికీ ఒకటే బాధ ఏంటంటే నేను ఇంత గొప్పవాడిని, అలాంటిది ఒక చెప్పులు కుట్టుకునేవాడు కొడుకు వచ్చి రూల్ చేస్తే నేను పాటించాలా, ఎందుకు నేను పాటించాలి? చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతుంటారు, వాళ్ళలో వాళ్ళే ఒక ఫియర్ అనేది వస్తుంది అనమాట అందరికి. సో అబ్రహం లింకన్ గారు స్టేజ్ మీదకి వస్తారు, స్టేజ్ మీదకి వస్తే అందులో సభలో ఉన్నటువంటి ఒక పర్సన్ లేచి, లింకన్ ఈ షూ మీ నాన్న స్టిచ్ చేసిన షూ, ఈ షూ మీ నాన్న స్టిచ్ చేసింది, నాదే కాదు ఇక్కడ ఉన్న చాలా మంది జనాభాది మీ నాన్న స్టిచ్ చేసిన షూయే, అంతేగా మా ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీ మీ నాన్న స్టిచ్ చేసిన షూస్ మేము చూసాం. అంటే నువ్వు ఒక చెప్పులు కుట్టుకునే వాడి కొడుకువి, అలాంటి నువ్వు రూల్ చేస్తే మేం పాటించాలా అని చెప్పేసి అడుగుతారు. అడిగితే ఆ లింకన్ నిర్ఘాంతపోయి ఏం చెప్పాలో తెలియదు. గొప్పవాళ్ళు ఊరికే గొప్పవాళ్ళు ఎవరు, ఆయన ఒక్క మాట ఒక కని సైగా చేస్తే ఆయన్ని అరెస్ట్ చేయగలరు, ఎందుకంటే అలాంటి పొజిషన్ లో లింకన్ ఉన్నాడు. ఆ పర్సన్ ని అరెస్ట్ చేయడం ఒక్క సెకండ్ పని అతనికి, కానీ అరెస్ట్ చేస్తే అతను లీడర్ ఎలా అవుతాడు? తనకి సమాధానం ఇవ్వాలి కదా, సమాధానం ఇచ్చిన వాడికి ఎదురు సమాధానం మనం ఎంత స్వీట్ గా ఇవ్వగలగాలి. సో అలా స్వీట్ గా, ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మా నాన్నగారు స్టిచ్ చేసిన షూస్ ని అందరూ వేసుకున్నారు అంటే మా నాన్నగారు ఎంత గొప్పవారు, మా నాన్నగారు నాకు కూడా ఆ విద్యను నేర్పించారు. ఒకవేళ మీ షూస్ కానీ ఎప్పుడైనా సైజ్ లో ప్రాబ్లమ్స్ వస్తే నాకు చెప్పండి, నేను మీ ఇంటికి వచ్చి ఆ షూస్ ని సరి చేస్తాను. ఒక అమెరికా అధ్యక్షుడిగా రాను, మీ ఇంటికి చెప్పులు కుట్టుకునే వాడి కొడుకుగానే వస్తాను, వచ్చి మీ షూస్ ని సరిచేసి నేను వెళ్తాను. సో అందరూ నిర్ఘాంతపోతారు. ఒక్కటండి, గొప్పవాళ్ళు ఊరికే గొప్పవాళ్ళు ఎవరు, ఇలాంటి ఆలోచన ఇలాంటి యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు మాత్రమే అలాంటి గొప్పవాళ్ళు అవ్వగలుగుతారు. సో అప్పుడు లింకన్ ఒకటే మాట అంటాడు, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, ఇంత గొప్ప సమావేశంలో మా తండ్రి గారిని నేను గుర్తించుకోలేదు, అలాంటిది మీ అందరూ కూడా గుర్తు చేసి నా తండ్రి గారికి నమస్కరిస్తూ ఈ సభను నేను కొనసాగిస్తున్నాను అని చెప్పేసరికి అందరూ కూడా నిర్ఘాంతపోయి, ఎవరైతే అసూయతో ఉన్నారో వాళ్ళందరూ నిర్ఘాంతపోయి అలా కూర్చుండిపోతారు. ఆయన అప్పుడు స్పీచ్ స్టార్ట్ చేస్తారు. అంటే ఇక్కడ మనకి ప్రతి అది చాలా బాధ కలిగించే విషయాలు కూడా ఉంటాయి కొన్ని. సో అలాంటప్పుడు ప్రతిదాన్ని మనం ఏ విధంగా తీసుకుంటున్నాం, ఎలా తీసుకుంటున్నాం, అవతల వాళ్ళకి ఎలా మనము దాన్ని నొప్పింపక తానవ్వక చెప్పువాడు నేర్పరుస్తుంది అన్నట్టు అవతల వాళ్ళకి మనం ఏ విధంగా రీచ్ అయ్యేటట్టు చెప్తున్నాము అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఈ నవ సమాజంలో చాలా మంది చాలా రకాలుగా ఉంటారు, ప్రతి ఒక్కరిని కూడా మనం బాధ పెట్టకూడదు. మన మాటతో అవతల వాళ్ళకి ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేటట్టుగా మనం మాట్లాడగలగాలి. ఎప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, అలాంటి వాడే లీడర్ అవ్వగలడు. ఈ సమాజంలో చూసుకున్నట్లయితే నాకు తెలిసినంత వరకు ఒక 3 types ఆఫ్ కేటగిరీ పీపుల్స్ అనుకుంటాను. ఎలా అంటే కొంతమంది బోన్లీ సక్సెస్, వాళ్ళ పుట్టుకతోనే సక్సెస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే చిరంజీవి గారు వాళ్ళ కొడుకు ఆల్రెడీ సక్సెస్, ఎందుకంటే చిరంజీవి గారు చాలా హార్డ్ వర్క్ చేశారు. సో చిరంజీవి గారి కొడుకు సక్సెస్ఫుల్ పర్సన్. అలాంటి చాలా మంది మన నవ సమాజంలో ఉన్నారు, ఆల్రెడీ సక్సెస్. కొంతమంది అండ్ ఫస్ట్ కేటగిరీ పీపుల్ ఏంటంటే ఈజ్ అ కింగ్. మనకి చదరంగం బోర్డు చూసుకున్నట్లయితే, సార్ నేను ఒక ఇక్కడ ఒక క్వశ్చన్ వేస్తున్నాను అందరికి, చదరంగం బోర్డులో మీరు ఏ కాయిన్ చూస్ చేసుకుంటారు ఒకసారి జస్ట్ చాట్ బాక్స్ లో ఒకసారి మెసేజ్ చేస్తారు. చదరంగం బోర్డులో మీరు ఏ కాయిన్ ని మీరు నేను ఈ కాయిన్ అని చెప్పేసి మీరు ఏ కాయిన్ ని మీరు చూస్ చేసుకుంటారు ఒక్కసారి చాట్ మీద? టైం లేదు, యా సోల్జర్, వెరీ గుడ్ సార్, శ్రీనివాస్ గారు సోల్జర్ అని చెప్పారు. ఇంకెవరైనా? యా మినిస్టర్, ఎస్ ఎస్ సార్, నేను కింగ్, యా కింగ్, సూపర్, ఎస్ మినిస్టర్ సోల్జర్, ఎస్ అండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచిగా రెస్పాన్స్ అయినందుకు. సో
ఇక్కడ చదరంగంలో 3 types of category పీపుల్స్ ఉంటారు. నేను ఆల్రెడీ చెప్పాను, బోన్లీ సక్సెస్ ఏనుగు, బిషప్, రాక్, నెక్స్ట్ ఇవన్నీ కూడా ఆల్రెడీ సక్సెస్డ్ అనమాట. ఎక్కడికైనా వెళ్ళగలవు, ఏదైనా చేయగలవు, ఎలా అయినా జంప్ చేయగలవు, ఎలా అయినా వెళ్ళగలవు మినిస్టర్తో సహా. కానీ ఇంకో కేటగిరీ, ఫస్ట్ కేటగిరీ కింగ్, ఎక్కడికైనా వెళ్తుందా? వెళ్ళదు. అది గేమ్, దానికోసమే మనం ఆడే గేమ్, దానికోసమే. అది లేకపోతే గేమే లేదు. దాన్ని ఊహించుకునే మనం గేమ్ ఆడుతున్నాము. ఇస్ అ కింగ్, బట్ థర్డ్ కేటగిరీ పీపుల్, సోల్జర్స్, వీళ్ళకి పవర్స్ ఉన్నాయా? లేదు. ఎక్కడికైనా ఫాస్ట్గా వెళ్ళగలరా? లేదు. వేస్తే ఒక్కటే అడుగు, ఒకటి 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 అడుగు వేసుకుంటూ వెళ్ళాల్సిందే. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, ఒక్క అడుగు ఒక్క అడుగు ముందుకు వెళ్ళినా, ఒక్కడుగు ఒక్కడుగు ముందుకు వెళ్ళినా, తిరిగి వెనకడుగు వేస్తే ప్రసక్తే లేదు. చావైనా రేవైనా బ్రతకైనా ముందుకు వెళ్ళాల్సిందే. అలాంటి కమిట్మెంట్ ఒక సోల్జర్ మాత్రమే తీసుకోగలడు. అలాంటి సోల్జర్ మన నవ సమాజంలో ఎంతమంది ఉన్నారు? ఈవెన్ దో గంపా నాయసురావు గారు ఎంత హార్డ్ వర్క్ చేసి ఈరోజు ఈ పొజిషన్లోకి వచ్చారు. సో అలాంటి వాళ్ళు ఈ సమాజంలో ఎంతమంది ఉన్నారు? వేస్తే అడుగు ముందుకే. పుట్టుకతో ఎవరు ప్రయోజకులు కాదు, గొప్పవాళ్ళు కాదు, కానీ వెళ్తున్న స్టెప్స్, 6 steps కానీ ముందుకు వెళ్ళగలిగితే, ఒక 6 steps ముందుకు వెళ్ళగలిగితే ఈ సక్సెస్ఫుల్ పర్సన్. ఆ 6 steps కూడా వెళ్ళే సమయంలో చాలా ఇబ్బందులు పడుతూ మనం చెస్లో చూస్తుంటాం, అయ్యో వాడి ఆ కాయిన్ వస్తుందేమో, ఈ కాయిన్ వస్తుందేమో అని చెప్పేసి మనం ఆలోచిస్తూ వెళ్తాం. సో అలాంటి సమయంలో అవన్నిటిని ఛేదించుకొని ముందుకు మినిస్టర్ ప్లేస్లో ఉంటే మినిస్టర్, ఎలిఫెంట్ ప్లేస్లో ఉంటే ఎలిఫెంట్, అండ్ బిషప్ ప్లేస్లో ఉంటే బిషప్ వచ్చి మనకి ట్రాన్స్ఫర్మేషన్ అవ్వగలిగిన కాయిన్ ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ వన్ ఆఫ్ సోల్జర్స్. సో మనం కూడా అలాగే ఒక సోల్జర్స్ లాగా మారాలి. సోల్జర్స్ లాగా మారి మనం కూడా ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా, ఒక సక్సెస్ఫుల్ లీడర్గా అవ్వాలని చెప్పేసి నా తాపత్రయం. సో అలా చాలామంది అనుకుంటారు లీడర్స్ అంటే ఓన్లీ ఒక పొలిటికల్ లీడర్సే అని చెప్పేసి. నాట్ ఓన్లీ పొలిటికల్ లీడర్స్, ప్రతి ఒక్కరిలోని ఒక నాయకుడు ఉంటాడు, ప్రతి ఒక్కరిలోని ఒక నాయకత్వపు లక్షణాలు ఉంటాయి. సో అవి మనకి ప్రతి ఒక్క విషయంలో కూడా, ప్రతి ఆర్గనైజేషన్లో, ఒక బిజినెస్లో, వాట్ ఎవర్, ఒక ఒక మనం చేస్తున్నటువంటి జాబ్ ప్లేస్లో ప్రతి ఒక్కరిలోనూ కూడా ఒక నాయకుడు ఉంటాడు. కానీ ఆ నాయకుడు ఏ విధంగా తయారవుతున్నాడు, ఎక్కడ తయారవుతున్నాడు అనే విషయం చూస్తే, మనం టీం ఉంటుంది, ఆ టీంని మనం ఎలా లీడ్ చేయగలుగుతున్నాడు, వాడు ఆ టీంని లీడ్ చేసే సమయంలో వాడు ఏం చేస్తున్నాడు, ఆ లీడర్స్ ఉన్న క్వాలిటీస్ తనలో ఇన్బిల్ట్ అవుతున్నాయా లేదా. నిజంగా చెప్పాలంటే లీడర్స్ తయారయ్యేది ఆఫీస్లోనో ఆర్గనైజేషన్లోనో కాదండి, ఒక స్కూల్లో నుంచే లీడర్ అనేది వాడు తయారవుతారు. వాళ్ళ ఆటలు ఆడేటప్పుడు, ఒక కో ఒక కబడ్డీ ఆడేటప్పుడు, ఒక క్రికెట్ ఆడేటప్పుడు ఒకడే లీడర్ కావాలి. సో ఎవడైతే యాక్టివ్ పర్సన్ ఉంటాడో, ఎవడైతే యాక్టివ్ పర్సన్ ఉంటాడో వాడే లీడర్ కాగాలి. చాలామంది అనుకుంటాం వచ్చు కదా నువ్వే లీడర్గా ఉంది. లేదండి, మన పెద్దవాళ్ళు కూడా మనకి ఏంటంటే చాలా హ్యాపీగా, జోష్గా. ఇక్కడ లీడర్ కావాల్సిన వాడికి ఉండాల్సిన మొట్టమొదటి క్వాలిటీ హ్యాపీనెస్. అందరితో కలిసి మింగిల్ అవ్వాలి, అందరితో కలిసి కొలాబరేట్ అయ్యి మనం చేయగలమని చెప్పేసి ఎవడైతే ఆలోచిస్తాడో వాడే లీడర్ అవ్వగలడు. సో అలాంటి లీడర్ గల క్వాలిటీస్ మన నవ సమాజంలో ఎంతమందికి ఉన్నాయి, ఎంతమంది ముందుకు వెళ్తున్నారు, ఎంతమంది సక్సెస్ అవుతున్నారు అని చెప్పేసి నేను తెలుసుకున్నాను. సో ఇక్కడ ఈ 6 steps చదరంగంలో 6 steps కూడా 6 words నేను ఇచ్చుకున్నానండి. అంటే ప్రతి కొటేషన్కి, ప్రతి అడుగుకి కూడా ఒక అడుగు డిటర్మినేషన్ ఉండాలి. ప్రతి లీడర్కి కూడా ఒక డిటర్మినేషన్ కలిగి ఉండాలి. అలాగే నెక్స్ట్ ఒక తన ఫోకస్, ఇప్పుడు చదరంగంలోనే చూసుకుంటే ఏ కాయిన్ ఎట్టి నుంచి వస్తుందని చెప్పేసి ఆలోచించుకుంటూ ఒక ఫోకస్గా ముందుకు వెళ్ళగలగాలి. ఆ ఫోకస్ ఉన్నట్లయితే తను
వెళ్ళగలడు ముందుకి. అలాగే రిస్క్ పే చేయాలి. ఎందుకు రిస్క్ పే చేయాలి? ఇప్పుడు అబ్రహం లింకన్ ఎంత రిస్క్ పే చేశాడు మీరు చూసారు కదా. సో అలాగే ఒక రిస్క్ ని కూడా పే చేయాలి ఏ సమయం నుంచి, ఎందుకంటే మనకి మన చుట్టూ 100 కళ్ళు ఎదురవుతాయి. ఆ 100 కళ్ళని కూడా మనం ఫేస్ చేయగలగాలి, అదే రిస్క్ తీసుకోవడం అన్నమాట. సో ఆ రిస్క్ తీసుకుంటూ కొన్ని కొన్ని విషయాల్ని సాక్రిఫైస్ చేయాలి. వాళ్ళ టీం కోసం సాక్రిఫైస్ చేసుకుండాలి, లేదా ఒక సమాజం కోసం సాక్రిఫైస్ చేసుకుండాలి. సో అలా సాక్రిఫైస్ చేయగలిగితే ఈజీ అండి, కొద్దిగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇలా నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ, ప్రతి ఒక్క విషయంలో కూడా మన టీంకి ఒక రెస్పాన్సిబిలిటీగా ఒక అండగా మనం నిలిచోవాలి. అలా అండగా నిలిచొని రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళకి ప్రతి ఒక్క దాంట్లోని కూడా వాళ్ళని పుషప్ ఇస్తుంటూ ఒక బూస్ట్ కాన్ఫిడెన్స్ ని వాళ్ళలో కల్పించి వాళ్ళందరికీ ఒక లీడర్ అనేవాడు లీడర్ గా ఉండడం కాదు, కొంతమంది లీడర్స్ ని తయారు చేయాలి. సో లీడర్ అనేవాడు 100 మంది లీడర్స్ ని తయారు చేస్తేనే లీడర్ అవ్వగలడు. అలా నెక్స్ట్ తన యాటిట్యూడ్ ని కూడా మార్చుకోవాలి. ఇలా యాటిట్యూడ్ మార్చుకొని ముందుకు వెళ్ళగలగాలి. ఈ 6 క్వాలిటీస్ ఉంటే నాకు తెలిసినంత వరకు చాలా వరకు లీడర్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి నేను చెప్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఇంతటి మంచి అవకాశాన్ని నాకు కల్పించారు. నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ఫస్ట్ టైం డిజైనర్ టాక్ లో నేను మాట్లాడడం. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. సో గంపా నాశ్వర గారికి శిరసు నుంచి పాదాభివందనాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. ఫస్ట్ టైం లాగా ఏం చెప్పలేదు సార్, మీరు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు లీడర్ యొక్క లక్షణాల గురించి. ఎవరో ఎప్పుడు వెయ్యాలి ముందుకు అనే పాట ఉంటుంది, తప్పనిసరిగా ఏ పని చేయాలన్నా ముందు ఒకళ్ళని అడిగేయాలి, అది మనమే కావాలి అని చెప్పారు. అలాగే ఏదైనా తట్టుకోగలిగేవాడే లీడర్ అవుతాడు అంటే ఒక చెట్టును ఉదాహరణగా చెప్పారు. బాగా కాసే చెట్టుకి నాళ్ళ దెబ్బలు తగులుతాయి, అది తట్టుకోగలుగుతుంది. అలాగే లీడర్ అనేవాడు అన్ని తట్టుకోగలిగి ఉండాలని అబ్రహం లింకన్ గారి యొక్క నిరాడంబరత అంటే ఒక పనిని మనం ప్రేమించాలి, చేసే పని ఏదైనా ప్రేమించాలి అనేది. అంటే ఆయన చెప్పులు కుట్టుకునేవాడి కొడుకైనప్పటికీ నేను ఫీల్ కాకుండా అంటే మనం చేసే దాంట్లోనే వెతుక్కోవాలి అనేది అబ్రహం లింకన్ గారిని గుర్తు చేస్తూ చాలా చక్కటి ఉదాహరణ తెలియజేస్తూ తర్వాత లాస్ట్కి చెప్పిన 6 స్టెప్స్ కూడా ప్రతి లీడర్ కూడా ఇవన్నీ ఉన్నట్లయితే లీడర్గా ఎదుగుతారని ఆశిస్తూ చాలా చక్కగా వివరించారు సార్ ఫస్ట్ టైం అయినప్పటికీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. టైం కూడా మంచిగా అందరు కూడా చాలా చక్కగా ఫాలో అవుతున్నారు. ఓవర్ టు విజయలక్ష్మి మేడం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. మనకి సెకండ్ స్పీకర్ అయిన సాత్విక్కి సిగ్నల్ ప్రాబ్లం వచ్చినందుకు మనము సత్యనారాయణ సార్ని మనం మాట్లాడిచ్చాము. చాలా బాగా మాట్లాడారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టైం సమయపాలన చూసుకున్నారు, తర్వాత ఫస్ట్ టైం అని కాకుండా ఎప్పుడు మాట్లాడుతుంటే ఎలా ఉంటారో అలాగే మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్.